వారియర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన ప్రయోగాలను ముమ్మరం చేసింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రజెనికా సీరం సంస్థలతో కలిసి రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లో తొలి మలిదశ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయని కూడా తెలిపింది. ఇండియాలోనూ ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు నిర్వహిస్తామన్న అభ్యర్థనకు డీసీజీఐ గత మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ట్రయల్స్ వేగవంతమయ్యాయని, ప్రస్తుతం అతి కీలకమైన మూడో దశలో ఉన్నామని, అంతా అనుకున్నట్లుగానే జరిగితే ఈ ఏడాది చివరిలోనే వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామని కూడా సీరం సంస్థ సీఈఓ అధర్ పునావాళా తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహాయ సహకారాలతో కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ జోరు పెంచామని, మూడో దశ ప్రయోగాల్లో పాల్గొనేందుకు ముంబై, పూణేకు చెందిన సుమారు 5,000 మంది వాలంటీర్లుగా ముందుకొచ్చారని, ఆగస్టు చివరి వారంలో వాళ్లకు డోసులిస్తామని, కోవిషీల్డ్ టెస్టులన్నీ సక్సెస్ అయితే ఒకేసారి 40 కోట్ల డోసులు తయారు చేసేలా ప్రణాళికలు సిద్దం చేశామని సీరం సీఈఓ పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రజెనికాతో కలిసి సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ ప్రధానంగా భారత్తో పాటు పేద, ఆదాయం తక్కువగా ఉన్న దేశాలకు ముందుగా సప్లై చేస్తామని పునావాలా ముందు నుంచే చెప్తున్నారు. ఆ క్రమంలోనే గవి, బిల్ గేట్స్ కు చెందిన వితరణ సంస్థలతోనూ సీరం కీలక ఒప్పందాలు చేసుకుంది. వ్యాక్సిన్ ఒక్కో డోసు గరిష్ట ధర $3 ఉండొచ్చని అధర్ పునావాలా 3 రోజుల కిందట వెల్లడించారు. అంటే మన కరెన్సీ ప్రకారం 225 రూపాయలు ఉండొచ్చని తెలిపారు. సోమవారం నాటి ప్రకటనలో మాత్రం వ్యాక్సిన్ ధరలో మార్పులు ఉండొచ్చని, 2 నెలల్లో ఫైనల్ ధర వెల్లడిస్తామని చెప్పారు. కరోనా విరుగుడు, వ్యాక్సిన్ ప్రయోగాలతో పాటే వైరస్ వ్యాప్తి కూడా వేగంగా సాగుతుంది. సోమవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. కో వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 7.35 లక్షలుగా ఉంది. ఇక ఇండియాలో గడిచిన 2 వారాలుగా కొత్త కేసుల సునామీ కొనసాగుతోంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కలను బట్టి గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 కేసులు, 1,007 మరణాలు నమోదయ్యాయి. ఇక ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 22.26 లక్షలకు, మరణాల సంఖ్య 44,599కు పెరిగింది.